ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ హెడ్ కానిస్టేబుల్ అత్యుత్సాహం చూపించాడు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తామని హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి బహిరంగంగానే ప్రకటించేశాడు. మంత్రి బానిసననే కుమారుడు ప్రణీత్ ఆధ్వర్యంలో వైసీపీ కోసం పనిచేస్తామని దాదాపు 645 పోస్టల్ ఓట్లను వైసీపీకి అనుకూలంగా వేయించామని తెలిపాడు. గతంలో బాలినేని లెటర్ హెడ్పై ఫోర్జరీ సంతకం చేసిన కేసులో సస్పెండ్ అయిన వెంకటరెడ్డి పార్టీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశం పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే మరి నాకు చేరోడు వాలోడుగా మల్లారెడ్డి కానీ అట్లాగే కోటిరెడ్డి కానీ ఇంకొక డబ్ల్యూ పీసీ ఉమెన్ పీసీ అయినటువంటి శ్రీదేవి, హోంగార్డ్ కిషోరు, అదేవిధంగా సుబ్బారావు వీళ్ళందరూ నాకు వారి యొక్క సహసహకారాలు అందించడం వల్ల